ఏ నార్త్ ఇండియన్స్ తగిలినా ఎవరు తగిలినా వేరే ఈ ఫ్రమ్ అంటే ఓకే నేను ఐఎమ్ ఫ్రమ్ గుడివాడా అనేవాడు గుడివాడ గుడివాడ ఏంటి వాడ గుడివాడవాడు యూనో ఎన్టీ రామారావు రైట్ అండి ఎన్టీ రామారావు అని యా దేని నేను ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కాన్స్టెన్సీ సో ఐఎం ఫ్రమ్ అని చెప్పి అదొక గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం బేసిక్ ఆ గర్వం ఆ గర్వం ఈ మధ్యకాలంలో పోయింది పూర్తిగా మన తెలుగు వాళ్ళని నవ్వటం మిగిలిన చేశారు గుడి మీరే ఊరని కానీ గుడి వాడ గుడి వాడని కానీ గుడి వేడా అంటారు గుడి అంటే గుడి వేడానికి వాళ్ళు ఏం అర్థమైపోతుంది మేము మనకి ఏమనబోతున్నారో అర్థమవుతుంది అంటే అలాంటి పరిస్థితి దిగజారిందంటారా దారుణంగా దిగజారిపోయింది మీరు గుడివాడ అనగానే కానీ దాంట్లో ఫేస్ ఫేస్లో కనపడే నవ్వు మీరు చూడాలి బేసిక్గా చాలా చాలా ఒక టైపు వ్యంగ్యమైన నవ్వు కనపడుతుంది తెలుగు అంటే మన తెలుగు తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఈ మధ్యకాలంలో తమిళనాడులో కూడా ఫేమస్ అయ్యాం కదా మీకు తెలుసు కదా సో అలా ఇంకో రేపు ఎవరైనా కన్నడ నుంచి వస్తే అక్కడ కూడా ఫేమస్ అవుతాం బేసిక్ సో ఎందుకంటారు వాట్ ఆర్ ది రీజన్స్ అంటారు ఇట్లా అవ్వడానికి అలాంటి ఒక ఈ రోజు మీరు చెప్పాలి ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కి అపోనెంట్ గా ఉన్నారు కాబట్టి అది మీ మాటల్లోనే వినాలి స్ట్రాంగ్ అనేది మా కర్మ కొద్ది మేము చేసుకున్నాం అనుకుంటాం బేసిక్ గా అతను స్ట్రాంగ్ కాదు అతనిది టీ కొట్టు మెంటాలిటీ మాకిక్కడ గుడివాడలో టీ షాపులు ఉంటాయి దీంట్లో అక్కడికి వెళ్ళి టీ కోట్లకు వెళ్ళి టీ కోట్ దగ్గర కూర్చుని సొల్లు చెప్పుకుంటా ఉంటాం మేము చిన్నప్పుడు అంతా చెప్పిన వాళ్ళం అందరం చెప్పుకుంటానే ఉన్నాం ఏంటి ఆడే ఉంది ఈడే ఉంది బెస్ట్ పిల్ల బేసికల్ ఆడంతా ఆడంతా ఈడంతా అని మాట్లాడుకుంటాం ఎవరినైనా కానీ బేసికల్ ఒక సినిమా హీరో అవ్వచ్చు ఒక ఒక సూపర్ అండి ప్రధానమంత్రి అయినా అవ్వచ్చు లేదు ఒక ఒక రాష్ట్రానికి మంత్రి అయినవచ్చు ఎమ్మెల్యే అయినవచ్చు ఎవరినైనా కానీ ఎవరినైనా కానీ మనకి మాకు అందరికీ టీ కొట్లో జరిగే సంభాషణలు అన్నీ లాగా ఉంటాయి ఆ ఈడే ఉంది మనం మొన్న అక్కడ కనపడ్డాడు దీంట్లో నటు నడుచుకుంటూ పోతున్నాడను లేదంటే ఆడే ఉంది ఇద అక్కడెక్కడో అక్కడెక్కడో తిరుగుతుంటే చూశాను ముందు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడను లేదు లేదు వచ్చి మా దగ్గరికి వచ్చి పొద్దాక మాతోనే తిరిగేవాడు ఇక్కడే మా మే మేమంతా కలిపి మేమంతా కలిపి తిరిగేవాళ్ళం ఆ టీ నేను నిన్న నాలుగు సార్లు టీ ఇప్పించాను టీ టీకి డబ్బులు లేతే ఈ టైప్ మాట్లాడుకుంటూ సుల్ అనమాట మీరు అంటున్న మీ వ్యక్తి మీరు ఎవరికైతే అపోనెంటో ఆ వ్యక్తి ఏ క్యాండిడేట్ అంటారు అంటే ఇట్లా కూర్చొని మాట్లాడే మనిషి అంటారా లేకపోతే అందరూ మాట్లాడుకునేది ఆయన గురించి అంటున్నారా లేదమ్మా ఆ మాట్లాడే మాట్లాడే వ్యక్తిత్వం గుడివాళ్ళ ప్రతి ఒక్కళ్ళకే ఉంది మేము ఆ టైంలో చేసేవాళ్ళం చిన్నప్పుడు అది ఎదక్కుండా ఇంకా అక్కడే ఉన్నాడు అతను అని చెప్తున్నాను అదే ఆ వ్యక్తే ఇంకా అదే సొల్లు చెప్తా ఉంటాడు వాళ్ళంతా ఇల్లంతా వాళ్ళంతా ఇల్లంతా అని కానీ మరి అలాంటి వ్యక్తి అని మీరు అంటున్నారు కానీ అదే గుడివాడ కూడా ఆయనని వరుసగా నాలుగు సార్లు గెలిపించు కూర్చున్నారు మరి ఆయన గెలుస్తానికి వివిధ కారణాలు ఉన్నాయమ్మా మొదట్లో మొదట్లో అందరూ అసలు ఓకే మనలాంటి సామా మా మామూలు మనలాంటి కదా అనే ఉద్దేశంతో వెళ్ళారు బేసిక్ ఎవరైనా మనలాంటి సొంతగా రిలేట్ చేసుకున్నారు నేను రిలేట్ చేసుకున్నా ఆ టైంలో ఓకే మనలాంటి వ్యక్తే కదా ఎమ్మెల్యే అవుతున్నాడు అని అనేది అనేది గొప్పగా అనిపించేది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒకే అప్పుడు దాకా ఎమ్మెల్యేలు అంటే డిగ్నిఫైడ్గా ఉంటారు దేంట్లో ఉండేది అనే కాన్సెప్ట్ ఉండేది కదా అది దాన్ని మానేసి ఇప్పుడు ఒక సామాన్యుడి లాగా మాట్లాడుతున్నాను ఇంత ముందు ఇంత బ్యాడ్గా లేడు ఒక ఉన్న కొద్దీ పరవర్షం పెరిగిపోయింది అనమాట అంతే ఇప్పుడు అతను ఆ రోజుల్లో మాట్లాడేది అప్పుడు కూడా వాళ్ళంతా వీళ్ళంతా ఓడి వేసుకెళ్ళి అంతవరకు బాగానే ఉండేది దాంట్లో దానికి దానికి కనెక్ట్ అయి ఉన్నారు ఫస్ట్ టైం బేసిక్గా ఏదో వాళ్ళ సొంత రిప్రజెంటేటివ్ని అక్కడ పంపించినట్టుగా ఫీల్ అయ్యారు ఓకే దాని తర్వాత రెండోసారి రెండోసారికి రకరకాల ఈక్వేషన్స్ వచ్చినాయి ఏదో గెలిచిపోయింది దాంట్లో మూడోసారికి వచ్చేసరికి ఏవో మామూలుగా జరుగుతూనే ఉన్నది ఏం తెలుగుదేశంలో ఉంటే గెలిచేవాడు కాదు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం ప్రజలు తెలుగుదేశం వాళ్ళందరూ చీకొట్టేస్తే మొదలెట్టారు అతన్ని ఉంటే గెలవను అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి దాకా స్ట్రాంగ్ పార్టీ క్యాండిడేట్ కింద కనపడుతున్నాడు ఆ క్యాండిడేట్ వెళ్ళి అవతల వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అది అది లిటిల్ బిట్ ఆఫ్ షాక్ ఎందుకంటే దాకా టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఎవ్రీ బడీ ఎవ్రీ బడీ వాజ్ థింకింగ్ ఆయన గురించి వాళ్ళు మీరు మీరు ఆలోచిస్తే మోస్ట్ లాయల్ క్యాండిడేటు అసలు తెలుగుదేశం ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ ఎన్టీఆర్ అంటే కానీ ప్రాణం పెడతాడు లేదు అద్భుతమైన క్యాండిడేట్ అంటే అని ప్రాణం పోయినా అతను మారుతాడు అనేది ఎవరు అనుకోలేదు అది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ఆల్ ది తెలుగు తెలుగు ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి సార్ నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ హిమ్ ఈ రోజులలో రాజకీయాల్లో అది కామన్ అయిపోయింది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అసలు ఉన్న పార్టీ నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పార్టీల్లో అన్ని రాష్ట్రాల్లో ఇది జరుగుతూనే ఉంది జరుగుతూ వస్తుంది అండ్ ఇప్పుడు రీసెంట్ గా చూస్తే కూడా మీరు మన దేవినేని అవినాష్ గారు కూడా టీడీపీ నుంచి ఆయనకి ఆర్గ్యనెన్స్ గా నింని ఓడిపోయి మళ్ళీ వైసీపీలో వెళ్ళి కలిసిపోయి దిస్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి వాళ్ళేషన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి వేరే వేరే దేశం అతను ఏంటంటే ట్రాంచ్ సపోర్ట్ అంటే ఎన్టీఆర్కి వేరే విధేయుడు ఎన్టీఆర్ ఫ్యామిలీకి వేరే విధేయుడు అనుకున్న వ్యక్తి ఓకే ఆయన స్థాపించిన పార్టీని స్థాపించిన పార్టీని కాదు అని చెప్పేసి సడన్గా మారిపోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే కొంతమంది నుంచే విజయలు అప్పుడు వాళ్ళు అయితే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా సార్ మీరే చెప్పండి ఇప్పుడు వరకు నేను చెప్పినట్టుగా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీరు కొడాలి నాన్న గురించి చెప్పారు నేనేమో అవినాష్ గారి గురించి చెప్పినా సో మీరు ఇప్పుడు ఈసారి ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకపోయినా లేకపోతే మీరు గెలవకపోయినా గెలవాలనే అనుకుందాం బట్ గెలవకపోయినా చేడించి మంచి అంటారు కదా పెద్దలు అట్లా సో అది జరిగితే మీరు ఇదే పార్టీలో ఉంటారా టీడీపీతోనే ఉంటారా నేను ఒకటే చెప్తున్నాను బేసికల్ నేను ఇక్కడ గుడివాడకి అభివృద్ధి కోసం వచ్చాను నేను పూర్తిగా క్వశ్చన్ కొంచెం లేటర్ అయితే బాగుండేది మన బట్ నేను ఇక్కడ అభివృద్ధి చేసుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడలే అనేది అభిప్రాయం నాది బేసికల్ ఎందుకంటే నేను స్వానుభవంతో వచ్చాను నేను ఎన్టీఆర్ గారి అభిమానిని ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం నాకు అందరికి మళ్ళీ ఆయన మహాదేవ ఆయన మహా మహానుభావుడి కింద నేను ట్రీట్ చేస్తాను ఆయన చేసిన గొప్ప వల్లనే నాకు చాలా ఇష్టం దాంతోపాటు అంతతో పాటు కానీ నేను లాభపడిందైతే నేను లాభపడిందైతే చంద్రబాబు గారు పెట్టిన పాలసీల వల్ల ఆయన విజన్ వల్ల లాభపడింది నేను ఓకే అండ్ ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేసే ఆలోచన విధానం నేను బాగా కనెక్ట్ అయ్యి ఉన్నాను ఆ ఆయనలాగా ఆలోచించగలిగే మరొక్క రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే ఎవరూ లేరు దాంట్లో ప్రతి విషయంలోనూ ఏ విషయం తీసుకున్నా కానీ చిన్న ఎంతవరకు ఉపయోగపడుద్ది అనేది ఆయన నిమిషంలో చెప్పగలడు రేపొద్దునే మనం 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 ఎలా ఉండాలి అనేది ఆశించగలడు చేయగలడు దానికి కావాల్సిన ప్రిపరేషన్ కూడా తను చేయగల తను రెడీ చేసుకోగల అలాంటి మహాన్ మహా వ్యక్తి దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు